నమస్తే సార్. నమస్తే. ఎస్, కేజ్రీవాల్ గారిది రోజు ఒక కోణం చూస్తున్నాం, రోజు ఒక ట్విస్ట్లు చూస్తున్నాం, షాక్స్ చూస్తున్నాం. అందులో భాగంగా మరి ఆయన బెయిల్ మళ్ళీ మండేకి వాయిదా పడుతుంది అనేది ఎంతవరకు నిజం సార్? అసలు ఏం జరిగింది, ఏమవబోతుంది? ఇక కేజ్రీవాల్కి అదేది అంటారు కదా, టైం సరిగ్గా ఉండట్లేదు. అంటే టైం అంటే నా దృష్టిలో నేను ఫేట్ నమ్మను, కానీ మనకు అనుకూలంగా అనేక పరిస్థితులు ఉండవు ఎప్పుడైనా. సో దాన్ని మనం లక్ అనో, ఇంకొకటి ఛాన్స్ అనో, డెస్టినీ అనో పిలుస్తుంటాము. సో అలాగా కేజ్రీవాల్కి ఏమైందంటే, హైకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టులో ఆయన ఒక పిటిషన్ వేశాడు, ఆయన తరపున అభిషేక్ మను సింఘ్వి ఆయన వేశారు. సో హైకోర్టు జడ్జి స్వర్ణకాంత్ శర్మ, ఆమె ఉమెన్, ఆమె ఎలాగా చాలా సివియర్ కామెంట్స్ చేసింది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఇలాగా అంత హార్ష్గా కామెంట్స్ చేసిన వాళ్ళు నేను చూడలేదు. చాలా సివియర్గా చేసింది ఆయన మీద. అంటే ఒక ముఖ్యమంత్రి అయితే అరెస్టులు చేయకూడదా, రెండోది ఎలక్షన్ ముందుగా ఉంది కాబట్టి అరెస్టులు చేయకూడదా, అప్రూవర్ని మీరు ఎలా డౌట్ చేస్తారు, అప్రూవర్ని మీరు అనుమానిస్తున్నారంటే కోర్టును అనుమానిస్తున్నట్టే, అప్రూవర్ ఫండ్ ఇస్తే మాకేంటి, ఇలాగా మాట్లాడింది. ఇది చాలా ఆడ్గా విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు మామూలుగా ఒక ఎనీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ నా మీద కేసు పెడుతుంది, నేను ఒక 50 కోట్లు డబ్బులు తీసుకున్నానని నా మీద ఆరోపిస్తుంది, ఇంకొక నా మిత్రులను నాకు తెలిసిన వాళ్ళు ఇంకొక ఇద్దరు పట్టుకొస్తుంది, వాళ్ళని టార్చర్ చేస్తుంది, బెదిరిస్తుంది, కొడుతుంది, వాళ్ళ మీద వాళ్ళ దగ్గర ఒక వాంగ్మూలం సిఆర్పిసి 164 కింద వాంగ్మూలం కోర్టులో ఇప్పిస్తుంది, ఇలాగ దాము బాలాజీ 50 కోట్లు తీసుకున్నాడు సార్ మాకు తెలుసు అని చెప్తారు. సో ఇంత మాత్రం నేను దోషి అయిపోయినట్ట. సేమ్ ఇదే ఉంది అక్కడ. కేజ్రీవాల్ కేసులో ఏం జరిగింది, ఆయన ఒక కుంభకోణం జరిగిందని చెప్పారు, ఆ కుంభకోణంలో వీళ్ళు ఇన్వాల్వ్ అయినారని చెప్పారు, వాళ్ళని పట్టుకుపోయి కొట్టారు, ఒక అతనికి చెవి కూడా పోయింది చందన్ రెడ్డి అనే అతనికి, వాళ్ళ దగ్గర అప్రూవర్గా మారిపించారు, అప్రూవర్గా మారి కవిత పేరు కేజ్రీవాల్ పేరు చెప్పారు. సో ఇప్పుడు ఈయన దోషాన్ని కోర్టు ఎలా చెప్పేస్తుంది, అది విచిత్రంగా ఉంది. ఏమీ ట్రయల్ జరగలేదు, ప్రూఫ్ లేదు, నేను డబ్బులు తీసుకున్నట్టు ఎక్కడా ఏ రకమైన ప్రూఫ్ లేదు. ట్రయల్ ఆఫ్ దమ్ అని అంటారు, ఆ డబ్బులు ట్రావెల్ ఎక్కడి నుంచి ఎలా వచ్చిందో ఏమీ ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏమీ లేకుండా మెటీరియల్ ఎవిడెన్స్, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఏమీ లేకుండా ఓన్లీ అప్రూవర్ స్టేట్మెంట్ మీద మాత్రమే వాళ్ళు చేశారు. దాన్ని కోర్టులు కూడా ఇలాగా బిహేవ్ చేస్తే విచిత్రంగా ఉంది ఈ కామెంట్స్. మరి సుప్రీంకోర్టు ఈ కామెంట్స్ మీద ఏం మాట్లాడుతుందని చూడాలి. చాలా సివియర్గా చేశారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా అభిషేక్ సింగ్ ఒక విషయాన్ని తీసుకెళ్ళాడు, ఈ కేసులో అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి అతను 55 కోట్లు బీజేపీకి ఫండ్ ఇచ్చాడు అని మాట్లాడితే ఎవరు ఎవరికి ఫండ్ ఇస్తే మాకేంటి సంబంధం అంటారు. మీకేంటి సంబంధం కాదు, ఈ కేసులో కదా అది. అంటే అప్రూవర్గా మారినోడు ఎందుకు ఆ పార్టీకి ఫండ్ ఇచ్చాడు అనేది అవసరమా లేదా చర్చకి. సో ఇది కామన్ మ్యాన్ మనకు అనిపిస్తూ ఉంటే ఒక హైకోర్టు జడ్జి వాటికి మాకేం సంబంధం, ఈయన దోషాన్ని నిరూపితం అయిందని మాట్లాడితే అది చాలా ఆడ్గాను. చాలా అంటే న్యాయ వ్యవస్థ, మనం న్యాయ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉంటుంది మనకు, ఎందుకంటే గవర్నమెంట్స్ వేధిస్తుంటాయి, పౌరుల్ని వేధిస్తుంటాయి, ప్రతిపక్షాలని వేధిస్తుంటాయి. బీజేపీ గవర్నమెంట్ అనే కాదు, అన్ని రకాల గవర్నమెంట్స్, అన్ని రకాల పొలిటికల్ పార్టీస్ ప్రత్యర్థుల్ని తమకు ప్రతిపక్షంగా ఉండే ఎనీ వాయిసెస్ని వేధించడం అనేది కొత్త కాదు దేశంలో, ఎప్పటి నుంచో ఉంది. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇందిరాగాంధీ అర్ధరాత్రి అనౌన్స్ చేస్తే ఎమర్జెన్సీ విత్ ఇన్ అవర్స్లో 700 మందిని అరెస్టులు చేసేసారు. పత్రికల వాళ్ళని మార్నింగ్ పత్రికలు రాకముందే వాటిని మళ్ళీ బయట లోపలికి పంపించేశారు, పత్రికలంతా బయటికి రానివ్వలేదు, అట్లా స్తంభింపజేశారు. అలాంటివి చాలా సంఘటనలు జరిగాయి. అయితే బీజేపీకి వాళ్ళకి తేడా ఏంటంటే, వాళ్ళు వ్యవస్థల్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు, కానీ బీజేపీ సిస్టమేటిక్గా వ్యవస్థల్ని కిల్లు చేసేస్తుంది, చంపేస్తుంది వ్యవస్థల్ని, ప్రజాస్వామిక వ్యవస్థల్ని ఒక పద్ధతిలో చంపుకుంటూ వస్తుంది. ఇప్పుడు చాలామంది సపోర్ట్ చేసే వాళ్ళకి ఇప్పుడు ఇంకా అర్థం కావట్లేదు, అది మందాక వస్తే కానీ వీళ్ళదాకా వస్తే కానీ అర్థం కాదు, అది ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు ఉత్తరాఖండ్లో బిల్లు పెట్టారు, అందులో అబ్బాయి అమ్మాయి ఇద్దరికి నచ్చి మేమిద్దరం ఒక దగ్గర కలిసి ఉన్నామంటే కుదరదు, పోలీస్ స్టేషన్లో పోయి చెప్పేసి రావాలి, ఒక అగ్రిమెంట్ ఇచ్చి రావాలి వాళ్ళకి మేమిద్దరం ఇలా కలిసి ఉన్నామని. మళ్ళీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చి అమ్మాయి వెళ్ళి తన మీద కంప్లైంట్ చేస్తే తను అరెస్ట్ చేస్తారు. ఇదంతా కూడా ఏంటంటే సిటిజన్స్ని క్రిమినల్స్గా మార్చడం,
ఇప్పుడు మెచ్యూరిటీ ఉంది వాళ్ళిద్దరికి. సుప్రీంకోర్టు అనేకసార్లు చెప్పింది సహజీవనం తప్పు కాదని. కానీ సహజీవనం తప్పు అనే బిల్లులు తెచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఎన్నిసార్లు ఇచ్చేస్తుంది? దానికి మళ్ళీ ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది సుప్రీంకోర్టులో తేలడానికి. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆల్రెడీ 55,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. కొత్త చట్టాలని తీసుకొస్తూనే ఉంటుంది. ఆ కొత్త చట్టం రాజ్యాంగబద్ధమా కాదనేది సుప్రీంకోర్టు తేల్చడానికి దానికి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఈ లోపల ఇంకొక చట్టం చేస్తారు, ఇంకొక చట్టం చేస్తారు. ఇలా జరుగుతుంది అన్నమాట వరుసగా. ఒక పక్క ఏమో గ్లోబలైజేషను, ఫ్రీడమ్ ఇవన్నీ వస్తున్నాయి, ఇంకొక పక్క ఏమో వాటిని కర్టైల్ చేయడానికి, మామూలు మనుషుల్ని క్రిమినల్స్గా మార్చడానికి. అంటే మన అభిప్రాయాలు కలిగి ఉండడం వల్ల క్రిమినల్స్ అయిపోతున్నారు చాలామంది. ఫర్ ఎగ్జాంపుల్ జిఎన్ సాయిబాబా, ఆయన ఏమీ గన్ను పట్టుకొని మావోయిస్టులు పోయే పరిస్థితి కాదు. ఆయన 95% వికలాంగుడు. ఆయన బాంబులు వేసే వ్యక్తి కాదు. ఓన్లీ ఆయనకు అభిప్రాయాలు మాత్రం ఉన్నాయి. అభిప్రాయాలు ఉండడం వల్లనే ఆయన్ని ఏ నేరం చేయకుండా 10 ఏళ్ళు జైల్లో పెట్టి 10 ఏళ్ళ తర్వాత నువ్వు నిర్దోషాన్ని బయట పంపించే ఈ 10 ఏళ్ళ జీవితం ఆయనకి ఎవరిస్తారు? ఈ 10 ఏళ్ళ వల్ల వాళ్ళ ఫ్యామిలీ పడిన బాధల్ని ఎవరిస్తారు ఆయనకి? సో ఇటువంటి ఒక ఘోరమైన పరిస్థితి ఉంది. అది సాక్షాత్ ఒక ఢిల్లీ ముఖ్యమంత్రికే ఇలా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటని మనం ఊహించుకోవచ్చు. ఎందుకంటే అభిషేక్ మను సింగ్ అని ఆయన టాప్10లో ఉండే అడ్వకేట్. అలాంటి వాళ్ళని మా ఈయన పెట్టుకోగలిగారు. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఏం పెట్టుకుంటాం మనం? ఎందుకంటే వాళ్ళకి గంటకి లేదా ఒక అపియరెన్స్కి ఒక రోజుకి వాళ్ళు 50 లక్షల నుంచి కోటి తీసుకునే వాళ్ళు ఉంటారు. సో మనం మొత్తం ఆస్తులు అమ్ముకున్నా కూడా సరిపోదు. సో ఇది పరిస్థితి. అందువల్ల మనం మన జరిగిన అన్యాయాన్ని కొట్లాడలేం. న్యాయ వ్యవస్థలు అందరికి ఈక్వల్గా ఉండాలి, కానీ ఇక్కడ అది లేదు. క్లియర్గా అందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తం మనకే కాదు, అమెరికా ఖండించింది, జర్మనీ ఖండించింది, యుఎన్ఓ ఖండించింది, అందరూ దేశవ్యాప్తంగా ఖండిస్తున్నారు క్లియర్గా. ఎలక్షన్ ఈ కేసు ఏమన్నా కొంపలు మునిగిపోయే కేసా? కాదు, ఇది పార్టీ పండించిన కేసు. ఇవాళ ఆ ఎలక్ట్రల్ బాండ్ వచ్చినాక ఏ పార్టీ కూడా శుద్ధపోస కాదు, అన్ని పార్టీలకి కంపెనీలు ఫండ్ ఇచ్చాయి. ఎప్పుడెప్పుడు ఇచ్చాయి, టైమింగ్స్ ఏంటి, ఆ కంపెనీకి ఆ గవర్నమెంట్ ఏమేం ఫేవర్ చేశారనేది మొత్తం ఇప్పుడు మీడియా బయట పెడుతుంది. ఆ రకంగా ఇప్పుడు ఇది వ్యాలిడ్కి వచ్చినాయి కదా. ఈ కేసులో ఉండి అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి 55 కోట్లు బీజేపీకి ఎందుకు ఇచ్చాడు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకు ఇచ్చాడంటే అతన్ని సేవ్ చేయడం కోసం, నన్ను మీరు ఈ కేసులు ఇచ్చేయొద్దండి, నేను అప్రూవర్గా మారుతాను అని చెప్పి చేయించుకున్నారు. సో అలాగా అప్రూవర్గా మారి వాళ్ళ స్టేట్మెంట్లు ఆధారంగా చేస్తే అప్రూవర్ని అనుమానించకూడదంటే కూడా ఎలాగ అనుమానిస్తే కోర్టుని అనుమానించినట్టు అంటే కోర్టుకి అప్రూవర్కి సంబంధం ఏముంది? అప్రూవర్గా మారినోడు ఎవడు? ఒక వ్యక్తి అతను. ఇలాంటి కామెంట్స్ కొంత విచిత్రంగా ఉన్నాయి. మరి దీన్ని సుప్రీంకోర్టు ఇప్పుడు ఏం చేస్తుందో చూడాలి. కాకపోతే ఏంటంటే సుప్రీంకోర్టు యాక్చువల్గా ఈరోజు విచారణకు రావాలి, కానీ ఈరోజు రంజాన్ వల్ల హాలిడే, రేపు లోకల్ హాలిడే, ఎల్లుండి ఎలాగో వీకెండ్, సాటర్డే సండే. సో మండే వరకు కేజ్రీవాల్ అక్కడ ఉండాలి. మండే అయినా వస్తుందా లేదా తెలీదు. అభిషేక్ సింగ్వి అయితే చాలా గట్టిగానే డివై చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయనతో మాట్లాడారు. ఆయన మండేకి బెంచ్ మీదకి వచ్చేటి చూస్తానన్నారు. సంజయ్ సింగ్ కూడా దీంట్లో ఎంపీగా ఉన్న సంజయ్ సింగ్ కూడా సుప్రీంకోర్టే ఊరట కలిగించి 6 నెలల తర్వాత బెయిల్ వచ్చింది. బట్ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి అయితే బెయిల్ రాలేదు. ఇతనికి వస్తుందా లేదా తెలియదు. ఎందుకంటే ఆల్రెడీ సత్యేంద్ర జైన్ ఒక అతను ఉన్నాడు, సంజయ్ శర్మ ఒక ఆయన ఉన్నాడు. ఇప్పటికే వాళ్ళు 3 ఉన్నారు జైల్లో ఆపుకు సంబంధించి. సో ఇది ఆల్రెడీ బెయిల్ జరిగినట్టుగానే జడ్జి గారు వ్యాఖ్యానించారు. అంటే ఇతను దోషి అన్నట్టుగానే వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరి ట్రయల్ ఏం జరగలేదు దీనికి సంబంధించి. ఏ రకమైన అప్రూవల్గా మారిన వాళ్ళ స్టేట్మెంట్లు తప్ప 55,000 పేజీలు సబ్మిట్ చేశాయి ఇప్పటి వరకు ఈడీ అండ్ సిబిఐ కలిసి. 55,000 పేజీలలో నా పేరు లేదనేది కూడా ఈయన కోర్టుకు నివేదించారు. తర్వాత అప్రూవల్గా మారిన వాళ్ళ పేర్లు పెట్టారు తప్ప నావి లేదు. కవిత కూడా 4 పేజీల లెటర్ రాసింది. నాకు సంబంధించి కూడా ఎటువంటి ప్రూఫ్ వాళ్ళు చూపించలేదు. నన్ను ప్రశ్నలు అడిగినప్పుడు కానీ కోర్టుకు కానీ ఎటువంటి ప్రూఫ్ చూపించలేదు. ఓన్లీ ఈ అప్రూవర్గా మారిన వాళ్ళ స్టేట్మెంట్లు తప్ప ఏ రకమైన ఆధారం లేదు. సో సింపుల్గా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఏం చేస్తున్నాయంటే ఎవరినైనా వేధించాలంటే వాళ్ళని పట్టుకోవడం, వాళ్ళతో కూడా ఇంకొంతమందిని పట్టుకోవడం, వాళ్ళలో ఒకరిని ఏదన్నా అప్రూవల్ మార్చడం, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారని వీళ్ళని తీసుకెళ్ళి లోపలేసేయడం, వీళ్ళకి బెయిల్ రావు, చట్టమేమో అది పెట్టేస్తున్నారు.